ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మీకు తిరుమలలో ఉన్న ఒక అద్భుతమైన పార్కును అయితే చూపించబోతున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ముని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి. అలా చేస్తే మేము ఈ వీడియో పెట్టిన మీ మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలో ఉన్నటువంటి ఈ గీతోపదేశం ఉద్యానవనాన్ని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గీతోపదేశం ఉద్యానవనం తిరుమలలో ఎక్కడ ఉంది అంటే జిఎన్సి టోల్గేట్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు తిరుమల ఎంట్రన్స్ దగ్గర జిఎన్సి టోల్గేట్ లెఫ్ట్ సైడ్లో ఈ గీతోపదేశం ఉద్యానవనం ఉంది ఫ్రెండ్స్. గీతోపదేశం ఉద్యానవనం బయట ఎంట్రన్స్ నుంచి ఓవర్ వ్యూ ఇలా ఉంది ఫ్రెండ్స్. పదండి లోపలికి వెళ్ళి ఈ పార్క్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు పరమాత్ముడు అర్జునికి ఉపదేశం చేస్తున్నటువంటి ఈ అద్భుతమైన విగ్రహాన్ని ఈ గీతోపదేశం ఉద్యానవనంలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ గీతోపదేశ ఉద్యానవనం చుట్టూ అందమైన పూల మొక్కలతో చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. తిరుమలలో మనం రిలాక్స్ అవ్వడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి ఈ పార్క్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈసారి తిరుమల వచ్చినప్పుడు మీరందరూ ఈ పార్క్ని అయితే దర్శించండి. అలాగే మీరు ఇంతకుముందే ఈ పార్క్ను దర్శించినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ ఒక అందమైనటువంటి పనస చెట్టుని మనం చూడొచ్చు ఫ్రెండ్స్. పనసకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. గీతోపదేశం ఉద్యానవనం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మోనీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.